हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। वीडियो पेसल तो इडली तैयार चेसुकोलो चूपिंचबोतुन्नानु। मनं एप्पुडू इडली अंटे रव्व मिनपप्पुतो चेस्तू उंटां कदा, कानी ईसारी इला पेसल तो ट्राई चेसि चूडंडी। पेसल हेल्थ की चाला मंचिदंडी, अलागे टेस्ट कूडा चाला बागुंटाई। मरी वीटिनि एला तैयार चेयालो इप्पुडु चूद्दां। दीनि कोसं मुंदुगा ओक गिन्नेनि तीसुकोनि अंदुलो ओक कप्पु पेसलनु वेसुकोंडी। इप्पुडु ई पेसल्नि ओकसारि कडिगि 8 गंटल सेपु नानबेट्टाली। इवि बागा नानिते इडली टेस्ट बागुंटायंडी। अलागे वेरे गिन्नेलो अर कप्पु मिनपप्पुनु वेसि वीटिनि ओकसारि कडिगि 2 గంటల సేపు నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఈ పెసలు నానిపోయాయండి। ఇప్పుడు వీటిని మరొకసారి కడిగి ఒక మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। అలాగే మినపప్పు కూడా నానిపోయాయండి। వీటిని ఒకసారి కడిగి ఈ మినపప్పును కూడా ఈ మిక్సీ జార్ లోకి వేసుకొని ఈ రెండింటిని కలిపి మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా ఉండేలాగా మిక్సీ వేసుకోవాలి। మరీ జారుగా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండేలాగా మిక్సీ వేసుకొని ఇప్పుడు ఈ పిండిని వేరే గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి ఒక 4 గంటల సేపు నాననివ్వాలి। 4 గంటల తర్వాత చూసినట్లయితే పిండి చూశారు కదా, బాగా పొంగిందండి। ఇలా పొంగాక ఇందులో కొంచెం salt ను వేసి కలిపి రుచికి సరిపడా salt ను వేసుకోవాలి। ఇలా బాగా కలుపుకోవాలండి। పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ జారుగా లేకుండా ఇలా ఉండేలాగా చూసుకోవాలి। ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని రాసుకోవాలి। నెయ్యితో చేసుకుంటేనే ఈ పెసర ఇడ్లీ చాలా టేస్ట్ గా ఉంటాయండి। ఇలా నెయ్యిని రాసుకొని పిండిని వేసుకోవాలి। ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఇడ్లీ ప్లేట్లలో పిండిని వేసుకొని ఇడ్లీ స్టాండ్ లో పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి। 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే ఇడ్లీలు ఉడికిపోయాయండి। ఇవి వేడిగా ఉన్నప్పుడే పైన నెయ్యిని కొంచెం వేసుకోవాలి। ఇలా నెయ్యి వేసుకుంటే పెసర ఇడ్లీ టేస్ట్ చాలా బాగుంటాయండి। ఒక 2 నిమిషాలు నెయ్యిని వేసి ఇలాగే వదిలేసి 2 నిమిషాల తర్వాత వీటిని ప్లేట్ లోకి తీసేసుకోవాలి। వీటిని చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా బాగుంటాయండి। చూసారు కదా పెసలతో ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో, ఎప్పుడు చేసుకునేలా రవ్వ మినపప్పుతో కాకుండా ఇలా పెసలతో ఒకసారి ట్రై చేయండి। టేస్ట్ చాలా బాగుంటుంది, అలాగే పెసలు హెల్త్కి చాలా మంచిది। మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్